अंदर की शुभोदय ना पेर तुलसी रामानुजाचार्य जूलूरपाड हाई स्कूल नंदु तेलुगु उपाध्याय पनचेस्तू उन्नानु इवाल मनं चदुवुकुंटू उन्नटुवंटि पाठं कोत्त बाट ई कोत्त बाट अनेटटुवंटि पाठान्नि पाकाल यशोधर रेड्डी गारु राशारनि वारु रचिंचिनटुवंटि कथल्लो उत्तममैन कथगा दीन्नि चेप्पुकोवडं जरिगिंदि पाकाल यशोधर रेड्डी गारु चेप्पिनटुवंटि ई कथलो मुख्य अंशं एमिटि अंटे భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పల్లెల్లో వచ్చినటువంటి వేగవంతమైన మార్పులు, రాబోయే మార్పులు, పర్యవసానాలు, తద్వారా సామాజిక ఆధిపత్య శక్తుల మీద సామాన్యుని యొక్క విజయాన్ని చిత్రీకరించేటటువంటి కొత్త కథ ఈ కొత్త బాట. కొత్త బాట అంటే కొత్త దారి. దారి అంటే వేసినటువంటి దారిని కాదు, ఒక కొత్తనైన మార్పు ఎలా వచ్చింది పల్లెల్లో. అందులో భాగంగా మనం 2-3 వీడియోలు చేసుకోవడం జరిగింది. అందులో పల్లెల వర్ణన ఒకటి ఉన్నది. ఆ తర్వాత చెరువు మీద ఆధిపత్య శక్తుల పెత్తనం ఒక కొన్ని క్రూర జంతువులతో పోల్చడం జరిగింది, విషపూరిత జంతువులతో పోల్చడం జరిగింది. వాటి గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత అక్క గమనించినటువంటి మార్పు, ప్రధానంగా అక్క ఏం చేసింది అంటే ఆ ఊర్లో ఊరి పెద్ద రంగారాయణ గోపాలరాయన్ ఇంటి ముందుకు రాగానే ఎప్పుడు తాము వచ్చేటటువంటి బండికి ఎర్ర పరద కట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ మార్పు వచ్చేసింది అంటే అక్కడ కట్టడం మానేశారు. అలా ఏమేం మార్పు వచ్చాయో చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ అక్కడ ఆ ఊళ్ళో ఉన్న రావి చెట్టు మరియు మరి రచ్చబండల యొక్క స్థితిగతులను మనం తెలుసుకుందాం. పెళ్లి సూపుల నాడు పిల్లగానోళ్ళు పెళ్లి పిల్లను గోటి కొన నుండి షికెల్లా చూసినట్లు నేను మా ఊరిని చూడబట్టిన. నా కంటికి ఎదురుగానే రచ్చకట్ట, కందెరుగని మనసులోలే మా రచ్చకట్ట రాగి చెట్టు రెండు ఒకదాన్ని ఇడిసి ఇంకోటి ఉండదన్నట్టు ఒకదానికోటి తోడంట దీటుగా నిలబడ్డాయి. అదేం చిత్రమో గాని ఈసారి సూడు సూడుమంట మా రచ్చకట్ట కింద అన్ని చెప్పులే కుప్పలైంది. ఎప్పటి తీరుగా ముచ్చెల కన్నా కింద ఈ ఓరగా కూసుండే మనుషుల మటుకు కానరాలేదు. ఇదే ముంచుకొచ్చే మా ఊరికి ఇది కలనా మాయనా అంట నిదానిచ్చి చూసేట్యాలకు వాళ్లలో ఒకరో ఇద్దరో రచ్చ మీద కూసున్నట్లు గానొచ్చి నా కళ్ళను నాకే నమ్మబుద్ధి గాలి. రెండు చేతుల బాగా నలుపుకొని మళ్ళా చూసినా కూడా అదే నిలుకడై నిజమని తెలిసింది. ఓ రచ్చబండ ఓ రాగి చెట్టు ఎన్నాళ్లకెన్నాళ్లకు ఎరుతార్లు హెచ్చుతచ్చులు మాని తోటి మనిషికి సమానంగా తావును నీడను పంచిచ్చే యోగం బుద్ధి మీకు దక్కింది అని మెచ్చుకుంటా శంభురాన ముందుకు సాగిన. రైట్, ఒక్కసారి గమనిస్తే చిన్న చిన్నగా పల్లెను తాను ఎలా గమనిస్తోంది. ఎందుకంటే ప్రధానమైన మార్పు తాను ఇంతకుముందే గమనించింది. బండి దిగి తమ్ముడు ఎప్పుడు ఎర్రపరద బండికి కట్టేవాడు, తన చూపులకు గోడలు కట్టేవాడు. ఇప్పుడు అలాంటి బాధలేం లేవు, అక్క అంతా చూడగలుగుతుంది. అందుకే పల్లెను ఎలా చూస్తుందో చెప్పింది. పెళ్లి చూపుల నాడు, ఇక్కడ పెళ్లి చూపులు సూపు పల్లెలో భాష అలానే ఉంటుంది. పెళ్లి చూపుల నాడు పిలగానోళ్ళు, పిలగానోళ్ళు అంటే పెళ్లి కొడుకు తరుపు వాళ్ళు, పెళ్లి పిల్లను ఎట్లా చూస్తారట అంటే గోటి కొన నుండి షికెన్ల దాకా. షిక అంటే తలాయ వరకు అని అర్థం. షిక ఇది గోటి కొన నుండి షికెన్ల చూసినట్లు నేను మా ఊరిని చూడబట్టిన. నేను మా ఊరిని చూడటం మొదలుపెట్టా. ఎక్కడి నుంచి? పెళ్లి కొడుకు తరుపు వాళ్ళు అమ్మాయిని పెళ్లి పిల్లని చూడటం ఎలా చూస్తారో అలా, అంటే ఎక్కడ ఏ యొక్క భాగాన్ని వదిలిపెట్టకుండా గమనిస్తారు. గోటి కొన నుంచి మొదలు పెడితే ఆఖరికి తల వెంట్రుకల వరకు ఉన్నంత భాగాన్ని ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. అలానే తాను కూడా తన యొక్క పల్లెను చూడటం మొదలుపెట్టింది. నా కంటికి ఎదురుగానే రచ్చకట్ట, ఇక్కడ ఎలా ఉందంటే నా కంటి ఎదురుగానే అంటే తన కంటికి ఎదురుగా కరెక్ట్గా ఏం కనపడింది ఇప్పుడు ఆమెకి? రచ్చకట్ట కనపడింది. రచ్చకట్ట అంటే ఊర్లో ఒక రావి చెట్టు ఉంటుంది. ఈ రావి చెట్టు చుట్టూత ఒక కట్ట కట్టబడి ఉంటుంది. రావి చెట్టు చుట్టూత ఒక చక్కగా సిమెంట్తో వేసి అలికేసి లేకపోతే బండలతో అలికి చక్కగా ఉంటుంది. దాన్ని రచ్చకట్ట అంటారు. దాని మీద కూర్చొని వెనకటికి పెద్ద మనుషులు ఊర్లో ఉండేటటువంటి అనేక విషయాలు తెలియజేసేవాళ్ళు, పెద్దలు ఎవరైనా తప్పులు చేస్తే ఆ తప్పులను సరిదిద్దటానికి పంచాయతీ పెట్టేటోళ్ళు. పంచాయతీ జరిగేది రచ్చకట్ట రావి చెట్టు దగ్గర. ఈ రావి చెట్టు లేదా మర్రి చెట్టు ఏదో ఒకటి ఉంటుంది, దాని చుట్టూతో ఒక పెద్ద
ఇది కట్టబడి ఉంటుంది, దాని దగ్గర జనాలంతా గుమిగూడారు అంటే ఏదో పంచాయతీ నడుస్తుంది అని అర్థం. వెనకటికి ఇప్పుడు అన్నీ పోయినాయి, ఏ వాళ్ళకి ఆ వాళ్ళకి పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు మన ఊళ్ళో పంచాయతీ ఆఫీసులు వచ్చేసినాయి, ఎవరు గొడవలు వాళ్లే సర్ది చెప్పుకుంటా ఉన్నారు. ఒకప్పటిలాగా ఊళ్ళల్లో పెద్ద మనుషులు చెప్పడం ఇవన్నీ తగ్గిపోయినాయి. సరే, పెళ్లి సూపర్ల నాడు పిలగానోళ్ళు పెళ్లి పిల్లను గోటికొన నుండి చికెల్ల చూసినట్టు, చికెన్ కాదు చికెల్ల చూసినట్లు నేను మా ఊరిని చూడబట్టిన. నాకంటి ఎదురంగానే రచ్చకట్ట, కందెరుగని మనసులోనే మా రచ్చకట్ట రాగి చెట్టు రెండు ఒకదాన్నిడిసి ఇంకోటి ఉండదన్నట్లు ఒకదాని కోటి తోడంట దీటుగా నిలబడ్డాయి. కందెరుగని ఎటువంటి మాయ తెలియని, ఎటువంటి మోసం తెలియని, మంచి భావన కలిగినటువంటి ఏది మా రచ్చకట్ట రాగి చెట్టు. ఈ ఒకదాన్ని వదిలిపెట్టి ఒకటి, వీటికి ఎప్పుడు ఎడవాడు లేదు. దీన్ని వదిలిపెట్టి ఇది లేదు, దీన్ని వదిలిపెట్టి ఇది లేదు, రెండు కలిసి ఉండే ఒకదాన్ని ఓడిసి ఇంకోటి ఉండదన్నట్టు ఒకదానికి తోడంట ధీటుగా. నీకు తోడు నేనున్నా, నాకు నువ్వు తోడున్నా అని ఒకటి ఒకటి అనుకున్నట్లుగా అలా ఎలా నిలబడిపోయాయో అలానే ఉన్నాయి, మారలేదు. అదే చిత్రమో గాని చెట్లయితే మారలే. అక్క అప్పుల్లో చూసినట్టు ఆ రావి చెట్టు అలానే ఉంది, ఆ చుట్టూ ఉన్నటువంటి దానికి కట్టబడిన రచ్చకట్ట అలానే ఉన్నాయి. అవి రెండు ఎప్పటికీ విడిపోయిలేవు. కానీ వచ్చిన మార్పు ఏమిటో చూడండి. అదే చిత్రమో గాని ఈసారి సూడు సూడు అంట మా రచ్చకట్ట కింద అన్ని చెప్పులే కుప్పలైన. అదేమో గాని వాళ్ళ రచ్చకట్ట కింద అన్ని చెప్పులే కనబడతా ఉన్నాయి. ఒకప్పుడు అట్లుండేది కాదు, ఒకప్పుడు ఎలా ఉండేదో చూడండి. ముచ్చెల కన్నా కిందు కిందై ఓరగా కూర్చుండే మనుషులు మటుకు కానరాలేదు. ముచ్చెలు చెప్పులు ముచ్చెలు అంటే చెప్పులు. ముచ్చెల కింద ఒకప్పుడు పెద్ద మనుషులు కూర్చునేటోడు, ఈ పెద్ద మనుషులు కూర్చున్న దీని కింద మనుషులు ఓరగా కూర్చునేటోడు. ఒక్కడు కూడా ఎదురు కూర్చునేవాడు కాదు, ఓరగా ఎట్లా కూర్చునేవారు. ఎదురుగా కూర్చోవాలంటే భయం, అది కూడా ఎట్లా చెప్పులేసుకొనా, చేతులు కట్టుకొని తలకున్నటువంటి తల కట్టినటువంటి ఏదైతే తుండు ఏదో ఉంటుంది టవల్, దాన్ని తీసి చేతిలో పట్టుకొని మునికాళ్ళ మీద కూర్చునేవాళ్ళు. ఓరగా దూరంగా కూర్చునేవాళ్ళు అయ్యా చెప్పని. ముచ్చెల కన్నా కింద ఓరగా కూర్చుండే మనుషులు మటుకు కానరాలేదు. కానీ ఇప్పుడు అక్కడ మనుషులు కింద కూర్చొని ఓర కూర్చున్నట్టు కనపడలేదు. ఇదే ముచ్చుకొచ్చే మా ఊరికి, ఇది కలనా మాయనా? ఇది మా ఊరికి ఏమన్నా అయిందా, ఏమైనా కళ మాయా అనే పెద్ద అనుమానం వచ్చింది మన అక్కకి. అంట నిదానించి చూసేట్లకు, చూసేట్యాలకు అంటే చూసే వరకు నిదానించి ఏమైందని జాగ్రత్తగా చూసింది. వాళ్ళల్లో ఒకరో ఇద్దరో రచ్చ మీద కూర్చున్నట్టు కానొచ్చింది, ఎవరో ఒకళ్ళో ఇద్దరో దీని మీద కూర్చున్నట్టు కనబడ్డారు. ఒకళ్ళో ఇద్దరో నా కళ్ళ నాకే నమ్మబుద్ధి కాలే. ఒకప్పుడు కింద కూర్చున్నటువంటి ఇప్పుడు పైన కూర్చున్నారు, అదేంటో ఏమో నమ్మబుద్ధి కాలే. రెండు చేతుల బాగా నలుపుకొని మళ్ళా చూసినా కూడా అదే నిలకడై నిలబడి నిజం అని తోసింది. ఒకసారి బాగా కళ్ళు నలుపుకొని చూసింది, నిజమా మాయా ఏంటి సంగతి అని కళ్ళు నలుపుకొని చూసినా కూడా నిజంగానే ఎప్పుడు కింద ఓరగా కూర్చునే ఒకళ్ళు ఇద్దరు మనుషులు కూడా ఇక్కడ ఎక్కి పైన కూర్చున్నారు. అది ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఓ రచ్చబండ ఓ రాగి చెట్ట ఎన్నాళ్లకెన్నాళ్లకు ఏరుతారులు ఎచ్చుతచ్చులు మాని తోటి మనిషికి సమానంగా తావును నీడను ఇచ్చి పంచి ఇచ్చే యోగం బుద్ధి మీకు దక్కింది అని మెచ్చుకుంటా సంబురంగా ముందుకు సాగింది. మెచ్చుకుంది ఓ రచ్చకట్ట ఓ రావి చెట్ట, నీవి ఎంత అదృష్టవంతురాలువే, ఎంత మంచిదానివి నువ్వు. ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను, ఇప్పుడు జరిగింది. ఏమి ఎచ్చుతచ్చులు మాని అంటే ధనికుడు పేద, ఏరుతారు వీళ్ళు గొప్పవాళ్ళు వీళ్ళు తక్కువవాళ్ళు, అలాగే ఇవన్నీ విషయాలు మరిచిపోయి అందరికీ సమానమైన తావు. తావు అంటే స్థానం. అంటే ఒకప్పుడు నీ మీద ఊరి పెద్దలనే ఎవరైతే నిన్న నేను చెప్పినాను, ఒకప్పుడు ఊర్లో ఎంతమంది పెద్ద మనుషులు ఉండేవాళ్ళు అంటే 12 మంది ఉండేవాళ్ళు. మునసబు కర్ణం ఇలా 12 మంది అధికారులు ఊరి మీద పెత్తనం చెలాయించేవాళ్ళు. అలాంటి 12 మందినితో పైన వాళ్ళు కూర్చుంటే కింద మిగతా జనాలు కూర్చునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కూడా అక్కడ పైన కూర్చోడానికి అర్హత లభించింది. కాబట్టి ఓ రచ్చకట్ట ఓ రావి చెట్ట ఏరుతారులు ఎచ్చుతచ్చులు, ఏరుతారులు అంటే గొప్పవాళ్ళు తక్కువవాళ్ళు అనే భావన, ధనికుడు పేదవాడనే భావన తగ్గిపోయి అందరికీ సమానమైన తావు, తావు అంటే స్థానం, అలాగే నీడ అందరికీ సమానంగా నీడని అందరికీ సమానమైన స్థాయిని
ఇచ్చి గౌరవిస్తున్నావా అని రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకున్నది ఆ చెట్టుకి. నీకెంత మాని తోటి మనిషికి సమానంగా తావు నిండిచ్చే యోగం, అదృష్టం, బుద్ధి, తెలివితేటలు నీకు ఎలా వచ్చాయమ్మా, నీకే దక్కింది అని మెచ్చుకుంటూ ఆ చెట్టుని, ఆ యొక్క రచ్చకట్టని మెచ్చుకుంటూ ముందుకు సాగింది మన అక్క. దీంట్లో దీంతో రెండవ విభాగం పూర్తయింది. తన కాళ్ళ మీద తాను నిలబడడం అంటే ఏమిటో చర్చించండి. తన కాళ్ళ మీద తాను నిలబడడం అంటే నేను నా కాళ్ళ మీద నేను నిలబడ్డా సార్, పక్కోళ్ళ కాళ్ళ మీద అని కాదు అర్థం. ఎవరి జీవితం ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా తనకు తాను సంపాదించుకుని తన జీవితాన్ని తాను గడపడం, ఇంకొకళ్ళ మీద ఆధారపడి బతికి వాళ్ళు ఏదో పెడితే తిని జీవించే విధానం కాదు అని అర్థం. నాటి నేటి ఆచార వ్యవహారాల్లో తేడాలు ఉన్నాయా ఏమిటవి? ఉదాహరణకి ఇందులో చూస్తే వెనకటికి ఆడవాళ్ళ యొక్క ప్రయాణ స్థితిగతులు ఎలా ఉండేవి, ఊర్లో ఆడవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనేది దీనిలో ఉంది. అది ఒకసారి చూడండి. మీ ఊర్లో రచ్చబండ గ్రామ సచివాలయం ఉన్నదా? అక్కడ ఎవరెవరు ఏ ఏ విషయాల గురించి మాట్లాడతారు? ఊర్లో రచ్చబండలు ఇంకా కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయి. అలాగే గ్రామ సచివాలయం అంటే పంచాయత్ ఆఫీసులు ఉన్నాయి. ఇవన్నింటిలో కూడా అక్కడ ఊరికి సంబంధించిన అభివృద్ధి అంశాలు, అలాగే పరిశుభ్రత గురించి, హరితహారం గురించి ఇలాంటి వాటి గురించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. కొన్ని కొన్ని పొలం తగాదాలు కావచ్చు, ఇలాంటివి కూడా అక్కడ జరిగే అవకాశం ఉంది. దీంతో రెండవ విభాగం పూర్తయింది. మనం మూడవ విభాగానికి వెళ్దాం. అప్పటివరకు అందరికీ శుభమస్తు.